జిల్లా కేంద్రంలోని 25 వార్డులో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడు గొప్పవాడు కాదని, లక్ష్యం గొప్పదని, ఆశయం గొప్పదని అన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు అని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగుల పాత్ర కీలకమని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం మాత్రమేనని, రాజకీయాల్లో భౌతిక దాడులతో ఎవరికి లబ్ధి జరగదని ఆయన అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి రాజకీయ పార్టీ కుట్ర అయితే ఆ పార్టీకి నష్టం జరుగుద్దని ఆయన ఈ సందర్భంగా నొక్కి వక్కాణించారు. భౌతికంగా మనకు దూరమైన 39 సంవత్సరాలు గడుస్తుంది. ఇలా వాస్తవంగా మన ఈ దేశం స్వాతంత్రం కొట్టి ఎందులో మహానుభావులు త్యాగం చేస్తే సాధించుకున్నటువంటి ఒక స్వతంత్ర భారతానికి ఏదైతే ఉందో దేశ సమగ్రత నిలబెట్టేదానికి, దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత కొరకు, ఐక్యత కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక చరిత్ర గొప్పతనం ఇక్కడ ఇందిరాగాంధీ గారిని చెప్పి చెప్పక తప్పదట్టుంది. ఇక్కడ వాస్తవంగా అలాంటి ఈ దేశానికి ఇచ్చిన శక్తులు ఏదైతే విభజించాలని చెప్పని కుట్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మళ్ళా కుట్రను తిప్పికొట్టే విధంగా దాని పర్యవసానం ఏదైతే ఉందో మరి ఆమె బలి అయినటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతామని చెప్పేది ఊహించి కూడా చెప్పట్టు. ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిని చెప్పి చెప్పాలి తప్ప. మరి ఈ దేశంలో నిరుపేద వర్గాలకు, మన దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ముస్లిం మైనార్టీలు, మహిళలకి ఏదైతుందో మన సంక్షేమార్థం ఇవాళ ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించి ఆరంభింపు చేసినటువంటి ఒక గొప్పతనం ఇందిరాగాంధీ గారిని చెప్పి చెప్పకపోతుంది. మన రాజకీయ పార్టీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడం కూర్చున్నాం. ఇది సంక్షేమ కార్యక్రమాలు అన్నింటి కూడా నాంది రూపకల్పన ఇందిరాగాంధీ గారిని చెప్పి చెప్పక తప్పదు. సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానీ కాక ఇల్లు లేనటువంటి వారు ఎవరు ఉండకూడదు అని అందరికీ ఒక గూడు కల్పించాలనేటువంటి ఒక భావనతో ఆనాడు 1970 ప్రాంతంలో చెప్పారు, 70 ప్రాంతంలో మరి ఇంధన నిర్మాణానికి కావాల్సినటువంటి భూ సేకరణ చేసి ఇంధన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఏ గ్రామం సందర్శించడం మనకు కనబడేది ఇంద్రమ గృహ నిర్మాణ సముదాయం చెప్పండి. అట్లా ఏదైతుందో సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు ఏదైతుందో వారి భూమిపై హక్కు కల్పించాలి. భూమిపై హక్కు అని ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం కల్పిస్తుందని చెప్పిన భావంతో ప్రభుత్వ భూములు అన్ని కూడా చెప్పండి. దళితులు, బలహీన వర్గాల వారికి ఏదైతుందో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి పార్టీ. ఒక తెలంగాణ ప్రాంతం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన 20 లక్షల ఎకరాలు దళితుల, బలహీన వర్గాలకి ఏదైతుందో భూ యాజమాన్య పట్టాలు ఇప్పించిన ఘనత ఇందిరాగాంధీ గారిని చెప్పారు. దాని తదుపరి వల్ల ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ దానికి అదనంగా సమకూర్చింది ఏం లేదు, దానికి అదనంగా సమకూర్చింది ఏం లేదు. ఆనాటి కారణం చెప్పాలంటే మీరు వృత్తి పనుల వారికి ఏదైతుందో వాళ్ళ వృత్తిపై ఆధిపత్యం వారికి కలిగించే విధానం
మరి వేద పద్ధతిని రద్దు చేసి ఉదాహరణ మత్స్యకారులు గంగపుత్రులు ఉన్నారు మన ముందుగా వాళ్ళు చేపల వృత్తిపై ఆధారపడతారు. వాళ్ళు ఏ గ్రామ పరిధిలో ఉన్న చెరువు కుంటైన అనేది ఉందో వేలం పద్ధతి లేకుండా ఆ చెరువు కుంటలపై హక్కు ఎదుగుతుందో ఆ మత్స్యకారులకు కల్పించిన ఘనత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ గారి ఇక్కడ మా గీతాకారులు ఉన్నాడే పాపం మీరు దార్చెట్టు ఈత చెట్టు అంత ఆశ్చర్యపోతుంది చెప్పబడుతున్నాం. అది ప్రభుత్వ భూమిలో ఉన్నా పట్టా భూమిలో ఉన్నా కానీ చెట్టుపై హక్కు ఏదైతుందో గీతాకారులు మాత్రమే వాళ్ళ వేల పద్ధతి తొలగించి ఇవాళ కళ్ళు విక్రయ కేంద్రాలు కళ్ళు విక్రయం అనేది వాళ్ళకి వృత్తికి ఆధిపత్యం కల్పించిందని చెప్పండి. నేత కార్యక్రమం చెప్పట్టుండే ఏ వృత్తి కానీ కుల వృత్తులకు ఏదైతుందో గుర్తింపు కలిగించి వారి వృత్తిపై వారికి ఆధిపత్యం కల్పింప చేసింది ఆలోచన రూపకల్పన చేసింది ఇందిరా గాంధీ గారు చెప్పండి. బ్యాంకు నుండి రుణ సౌకర్యమే కానీ వడ్డీ రైతే కానీ ప్రభుత్వాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుంది. అసలు బ్యాంకులు ఒకప్పుడు ఏదైతే మీకు తెలియదు కాదే ప్రైవేట్ రంగంలో ఉంటుంది. ప్రైవేట్ రంగంలో చెప్పంటే బ్యాంకే కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే దాడుతుంది. ఎవరికి లబ్ధం కూరేది వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ కుట్ర అయినట్టయితే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది ఎవడైనా ఊహించగలుగుతామని చెప్పండి, ఎవడైనా ఊహించగలుగుతామని చెప్పంటాను. అది తెలిసి ఊహించి కూడా ఎవడైనా భౌతిక దాడి పాల్పడతాడే అంటే వాడు ఏదైతుందో వాడు ఏ పరిస్థితులలో మరి దాడి చేయడం జరిగిందో అదేంటి వాస్తవాలు ఏంటి అనేది విచారణ బయలుకి బయటకు వస్తాయి. ఆయన ఒక జర్నలిస్ట్ మరి జర్నలిస్టులు వీళ్ళు ఇంత ఆక్రోషంగా ఉన్నారని చెప్పంటే మరి దానికి ఎవరు జవాబు చెప్పాలనే? ఒక జర్నలిస్టు ఇంత ఆక్రోషంగా ఉన్నాడు అని చెప్పంటే దానికి ఎవరు జవాబు చెప్పాలని చెప్పంటున్నా? ఒక జర్నలిస్ట్ అంటే ఒక ఉద్యమకారుడు అని చెప్పంటున్నా. ఒక జర్నలిస్ట్ అంటే ఒక ఉద్యమకారుడు చెప్పంటున్నా. ఆ తెలంగాణ రాష్ట్ర శాసన కొరకు ఏది ఇస్తుందో ఉద్యమించిన ఉద్యమకారుడు అని చెప్పంటున్నా. మరి ఆయనలో మరి పెట్టగినటువంటి ఒక మరి ఆ అగ్నించాలి ఏంటో ఎవరికి తెలియదని చెప్పాలి. వాస్తవాలు వెలికి రావాలని చెప్పంటున్నా. వాడు టీఆర్ఎస్తో సంబంధాలు కలిగి ఉండే, అటు బీజేపీతో సంబంధాలు కలిగి ఉండే, కాంగ్రెస్తో కూడా సంబంధాలు కలిగి ఉండొచ్చు, పాత్రికే సోదరులు ఏంటి అందరితో సంబంధాలు కలిగి ఉంటారు. ట్రై టు బి గుడ్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా భౌతిక దాడులు పాల్పడుతుంది, భౌతిక దాడులతోనే అధికారం లక్ష్యమని చెప్పి ఈ పార్టీ భావించదని చెప్పి అంటున్నా. అది వాళ్ళకి కీడోను కొనుగూడుస్తుంది. భౌతిక దాడి ఏ రాజకీయ పార్టీ కానీ కీడోను కూడుస్తుంది. అది తెలిసి కూడా భౌతిక దాడి చేస్తాడే. మేము చెప్తా కార్యకర్త కొద్ది ఓపిక పట్టుర్రా, ఇప్పుడు నేను నన్నగా దయచేసి ఓపిక ఒకటేదాకా తర్వాత ఎట్లది కట్టలని చెప్పండి. థ్యాంక్ యూ.